ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడే రుణమాఫీ పైన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది రుణమాఫీ అమౌంట్ మీ ఖాతాలోకి రావాలంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటే మాత్రమే మీకు రుణమాఫీ అమౌంట్ అయితే వస్తుంది రుణమాఫీ మీ ఖాతాలో పాడాలంటే ఈ వీడియోని కేర్ఫుల్గా ఎండ్ దాకా చూడండి అంతకన్నా ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి మీరు కానీ రైతులైతే కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇండ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ వస్తుంది ఈ వీడియోకి వన్ ఫిఫ్టీ లైక్స్ వస్తే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఫస్ట్ టైం విజిట్ అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు ఇక టాపిక్కి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు ఇంకా రైతు బంధు స్కీమ్కి ఎవరైతే అప్లై చేసుకోలేదో అండ్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే అనర్హులుగా లిస్టులో పేర్లు లేదో రైతులో చాలామంది పట్టాదారి పాస్బుక్ పుస్తకాల నెంబర్లు ఖాతా నెంబర్లు ఆధార్ సంఖ్యలు బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ నెంబర్లు సరిగ్గా అయితే ఇలాంటి రైతులు దాదాపు ఐదు లక్షల మంది అయితే ఉన్నారు ముప్పై వేల మంది రైతులకు ప్రభుత్వం డబ్బులు బదిలీ చేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు సరిగ్గా లేకపోవడంతో డబ్బులు ప్రభుత్వానికి వెనక్కి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇంకా చేసుకోకపోతే మీకు జూలై సిక్స్టీన్త్ వరకు టైం అయితే ఉంది ఈ ఐదు లక్ష మంది రైతులు డీటెయిల్స్ అనే కరెక్ట్ చేసుకోండి మీకు తప్పకుండా రైతు బంధు అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే రుణమాఫీ పైన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ వచ్చింది రుణమాఫీ గైడ్లైన్స్ పరంగా ఒక పర్సన్కి ఒక బ్యాంక్ అకౌంట్లో ఉన్న రుణాలు అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది కుటుంబంలో ఎంతమంది ఉన్నా వాళ్ళకున్న పొలం పేర్లు బట్టి మీకు ఏంటంటే రుణమాఫీ చేయడం అనేది జరుగుతుంది ఇలా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కంప్లీట్గా మాఫీ అయితే చేస్తారు ఇప్పటికే గవర్నమెంట్ అనేది బ్యాంకర్ల నుండి బ్యాంక్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది ఇలా తెలంగాణ స్టేట్ మొత్తం ఆరు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వీళ్ళ కోసం ఏడు వందల ఎనభై కోట్లు ఖర్చు అయితే చేస్తుంది దీంట్లో మీ అందరికీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోపల తీసుకున్న రుణాలన్నీ మాఫీ అయితే అయిపోతాయి కానీ లక్షల మంది రైతనలకు ఈ ప్రాసెస్ అనేది రుణమాఫీ అమౌంట్ అయితే రాదు కొన్ని మంది ఖాతాల్లో అంటే ఈ రుణమాఫీ అనేది ఆపేయడం జరిగింది ఎందుకంటే బ్యాంకర్లు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో మన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఎన్ఐసి అనే ఒక వెబ్ పోర్టల్ని డెవలప్ చేసి రైతానులు మొత్తం డీటెయిల్స్ అన్ని దాంట్లో అయితే పెడుతున్నారు ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ అయితే అవుతుంది అరువులు ఎవరైతే ఉన్నారో నలభై రెండు లక్షల మంది వీళ్ళందరికీ రుణమాఫీ అయితే అవుతుంది కాబట్టి రెండు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి అమౌంట్ క్రెడిట్ కాలేదు కదా ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా బ్యాంక్ తో లింక్ చేసి ఉండాలి అప్పుడు మాత్రం మీకు రుణమాఫీ అమౌంట్ అయితే వస్తుంది అంటే రైతులు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ ని ఆధార్ కార్డ్తో లింక్ చేయాలి అండ్ అదేవిధంగా ఐఎఫ్ కోడ్ కరెక్ట్ గా అయితే ఇవ్వాలి ఇలా ఇస్తే మీకు రైతు మీకు రైతు రుణమాఫీ అయితే తప్పకుండా అయితే వస్తుంది అండ్ ఇంకా ఎవరికైతే అమౌంట్ రాలేదో ఎవరిని మీరు కరెక్ట్ గా ఇచ్చినా మీరు మీ దగ్గరలో ఉన్న ఏఈఓ నింటాక్ట్ అయితే అవ్వచ్చు అండ్ అప్డేట్ చేసుకోవాలన్నా మీరు ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయితే అవుతుంది సో రండి దీనిపైన వచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఈ వీడియో మీరు చూశాక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమంది రైతులకు హెల్ప్ అవుతుంది వాళ్ళకి రుణమాఫీ అయితే అవుతుంది ఇంకా లైక్ చేయబోతే ఒక్క లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చూపించండి దీనిపైన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు ఫస్ట్ మన ఛానల్ అయితే వస్తాయి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను బాయ్